దక్షిణ నియోజకవర్గం మత్స్యకారులకు అడ్డా. అంబేద్కర్ ఆలస్యాలు కొనసాగాలంటే సీఎం జగన్ ను మళ్లీ గెలిపించాలన్న వైసీపీ అభ్యర్థి వాసుపల్లి. దక్షిణ నియోజకవర్గం మత్స్యకారులకు అడ్డా అని వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఈ ప్రాంతానికి ఎంతో విశిష్టత ఉందని, కూటమి అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. దక్షిణ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సెంట్రల్ పార్క్ లో వాకర్స్ తో కలిసి ఆయన మార్నింగ్ వాక్ చేశారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజుపాత్రుడు ఆధ్వర్యంలో కొద్దిసేపు వాకర్స్ తో ముచ్చటించారు. మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. పలువురు వాకర్స్ వాసుపల్లితో ఫోటోలు సెల్ఫీలు దిగారు. అనంతరం విశాఖ వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చెలవేంద్రాన్ని ప్రారంభించారు. ఈ పార్క్ ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా వైసీపీ ప్రభుత్వం కాపాడి ఆధునీకరించిందన్నారు. అనంతరం ఫిష్ మార్కెట్ లో మహిళలతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. దక్షిణ నియోజకవర్గం మత్స్యకారులకు అడ్డా అని వాసుపల్లి అన్నారు. ఈ నియోజకవర్గ విశిష్టతను పవన్, చంద్రబాబులో తెలుసుకోవాలన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా తన విజయాన్ని ఎవరూ ఆపలేరని, ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆశీలమెట మన సెంట్రల్ పార్క్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఫిష్ మార్కెట్లో వచ్చాను. ఈ ఫిష్ మార్కెట్లో నాకు చాలా సంబంధం ఉంది. ఈ మార్కెట్ని తీసేద్దామని చెప్పి అనుకునేటప్పుడు దీని మీద పోరాటం చేసి ఈ మార్కెట్ నిలబెట్టడం జరిగింది. షెడ్లు అవి కూడా వేయడం జరిగింది. ఈ మార్కెటే కాదు, దక్షిణ నియోజకవర్గం ఏ ఫిష్ మార్కెట్ అయినా సరే ఫిష్ తింటారు, కానీ జనాలకి మార్కెట్ ఉండకూడదు అక్కడ. అలాంటివన్నీ కూడా షెడ్లు వేసి, గ్రిల్స్ వేసి, లాకింగ్ సిస్టమ్ అందించానమాట. దానివల్ల ఈరోజు మత్స్యకారులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మత్స్యకార సమస్య మత్స్యకారుడికే తెలుస్తుంది. ఎవరో కులస్తులు వస్తే దక్షిణ నియోజకవర్గంలోని మేజర్ కులం మత్స్యకారులు, మరి అలాంటి కులస్తులకి నేను ఒక వాయిస్ని అసెంబ్లీలో వాయిస్ టు ద వాయిస్లెస్ మాట్లాడగలుగుతాను. నా మత్స్యకార సమస్యలన్నీ కూడా పరిష్కారం అందించగలుగుతాను. అలాంటి నాపైనే వేరే కులస్తుల్ని పోటీకి పెట్టడం పవన్ కళ్యాణ్కి ఇది తగదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది మత్స్యకారుల అడ్డా. విశాఖపట్నం పుట్టిందే మత్స్యకారుల గ్రామంగా పుట్టింది. ఆ మత్స్యకారుల గ్రామంకి ఒక్క మత్స్యకారులకి కూడా టికెట్ ఇవ్వకంట అది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ వంచన చేస్తా ఉంది. నా పైన కూడా పోటీ చేసేలాగా చేస్తా ఉన్నారు. ఇది దారుణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే మా మత్స్యకారులు అందరూ కూడా వన్ సైడ్ అయ్యారు. ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ ఓటు వేయాలని చెప్పి డిసైడెడ్ అయిపోయారు. నిన్న కూడా మా కోలా గురువులు అన్నయ్య అతి భారీ మీటింగ్ పెట్టారు మత్స్యకారులందరితో కూడా. అందరూ కూడా ఒకటే కంఠం, జగన్ అన్నని గెలిపించుకుంటాం, మా ఝాన్సీ మేడం గెలిపించుకుంటాం, వాసుపల్లి గణేష్ కుమార్ని గెలిపించుకుంటాం, అటు ఎంవీవీని గెలిపించుకుంటాం, ఈ రకంగా ప్రజలందరూ కూడా తీర్మానం చేశారు. సార్ కోసం చెప్పాలంటే ఎంతో చెప్పొచ్చు, ఎంత గొప్పగైనా చెప్పొచ్చు. మన మత్స్యకారులందరికీ ముద్దు బిడ్డ. ఈసారి హ్యాట్రిక్ కొంచి కొట్టి మినిస్టర్గా అందిస్తాము జగన్మోహన్ రెడ్డికి. సరి గట్టిగా కానీ మన ఎమ్మెల్యే గారికి చాలా చాలా మా మత్స్యకారులందరితో కూడా ఓట్లు వేయిస్తాము. ఇది మట్టి మట్టి ఉండేదండి మేము బతికేటప్పుడు. ఆయన పెద్ద మనసుతోనే ఇక్కడ పెద్ద ఆయన తీసుకొచ్చి మొత్తం షట్టర్లు వేయించారు, మార్కెట్ ఫ్లోరింగ్ వేయించారు. మా బ్రతుకులంతా శుభ్రంగా ఆయన దూరంగా ఇంత అన్నం అంటే తింటున్నామంటే వాసుపల్లి గణేష్ కుమార్ గారితో దూరంగా ఇంత అన్నం తింటున్నాం సార్. ఈ నేల మట్టి మొత్తం శుద్ధులుగా మట్టి ఉండేది, వర్షం తడిసిపోయేది. వర్షం షట్టర్లు వేశారు, వర్షం రాకుండా కింద నుంచి స్టైల్స్ వేస్తారు. ఆ కస్టమర్లందరూ కూడా మెచ్చుకుంటారు. మార్కెట్ ఇంత అభివృద్ధి మార్కెట్ ఎక్కడ లేదు. ఈ సార్ దయవల్ల, ఈ ఎమ్మెల్యే గారి దయవల్ల మాకు శుభ్రంగా ఉన్నాం. మళ్ళా గట్టిగా గెలాలైనా. నియోజకవర్గంలో వాసుపల్లి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాము మాస్టర్, ఢిల్లీరావు, సరగడం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.